వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు స్వర్గీయ సూరం రమణారెడ్డి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ప్రకాశం జిల్లా కారుమంచి గ్రామంలో అట్టహాసంగా నిర్వహించారు. సూరం రమణారెడ్డి ద్వితీయ వర్ధంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి, రీజనల్ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా కారుమంచి గ్రామానికి విచ్చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డికి గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం పార్టీ నాయకులు అభిమానులతో కలిసి బాలినేని కార్యక్రమ వేదిక వద్దకు కాలినడకను చేరుకున్నారు. ఈ సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి బాలినేని పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన రమణారెడ్డి విగ్రహాన్ని బాలినేని శ్రీనివాసరెడ్డి అమృతహస్తాలతో ఆవిష్కరించారు. అనంతరం బాలినేని మాట్లాడుతూ గొప్ప మానవతా విలువలు కలిగిన వ్యక్తి సూరం రమణారెడ్డి అని కొనియాడారు. ఆయన మరణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీరని లోటన్నారు. రమణారెడ్డి కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. రమణారెడ్డి చిరకాల కోరిక అయిన వల్లూరమ్మ దేవస్థానం చైర్మన్ పదవిని ఆయన కుటుంబ సభ్యులకే కేటాయిస్తామని ఈ సందర్భంగా బాలినేని భరోసా ఇచ్చారు. రానున్న రోజుల్లో కొండెపి నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరవేయటమే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మాదాసి వెంకయ్య, ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, సిరిపురపు విజయభాస్కర్ రెడ్డి, నీరుకొండ సింగయ్య, బొత్తుల సీను, నీరుకొండ తిరుమలరావుతో పాటు కారుమంచి గ్రామ వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నారాయణ గారు స్టేజ్ మీద కావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈరోజు కారుమంచి గ్రామంలో రమణారెడ్డి గారి, సూరం రమణారెడ్డి గారి 2వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయన విగ్రహావిష్కరణ విగ్రహాన్ని చేయడం జరిగింది. రమణారెడ్డి గారు గత 30 కూడా కాదు, ఇంకెక్కువే నాకు తెలిసి, మాతో పాటు యూత్ కాంగ్రెస్లో ఉండి మరి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటి నుంచి కూడా ఎన్నో సేవలు చేసిన వ్యక్తి. తర్వాత వైఎస్ఆర్ పార్టీ వస్తే వైఎస్ఆర్ పార్టీలో చేరి మరి ఎన్నో కార్యక్రమాలు, మరి కారుమంచికి సంబంధించి కార్యక్రమాలు చేసేవాళ్ళు. ఎప్పుడు కూడా మా గ్రామం విషయంలో, కారుమంచి గ్రామం విషయంలో అభివృద్ధి కోసం ఎన్నోసార్లు మా దగ్గర రావటం, మరి గొడవ కూడా పడేవాడు, అలా నువ్వు చేయకపోతే ఎట్లా అని చెప్పి అంత స్నేహంగా ఉండేవాళ్ళమే. స్వతంత్రం ఉంది మా దగ్గర. అలాంటి వాడు సడన్గా మరి కోవిడ్లో చనిపోవటం నిజంగా చాలా దురదృష్టం. మరి కారుమంచి ప్రజలు కూడా ఒక మంచి నాయకుడిని కోల్పోవటం నిజంగా చాలా దురదృష్టం అని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి అలాంటి నాయకుడు, మరి వాళ్ళ కుటుంబం అంతా కూడా ఆ భగవంతుడు చల్లంగా చూడాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. మరి కారుమంచికి సంబంధించినటువంటి కూడా ఒక మంచి కార్యక్రమాన్ని మరి రమణారెడ్డి పేరు మీద స్థిరస్థాయిగా ఉండేటట్టుగా ప్లాన్ చేసి భాస్కర్ రెడ్డి గారు, మేము అందరం కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా కలిసి ఒక ప్లాన్ చేసి స్థిరస్థాయిగా ఆయన పేరు మీద మనం ఏదో ఒక కార్యక్రమం చేద్దామని చెప్పి ఒక స్థిరస్థాయిగా ఉండేటట్టు చేయాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి ప్రజల కోసం పాటుపడిన వ్యక్తి, అలాంటి వాళ్ళని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. రమణారెడ్డి లాంటి స్నేహితుడిని కోల్పోవటం నిజంగా చాలా బాధాకరమైన విషయం అని కూడా తెలియజేసుకుంటూ, మరి రమణారెడ్డి ఆయన ఆశయాలు కారుమంచిలో ఏవైతే చేయాలనుకున్నాడో అవన్నీ కూడా చేసేదానికి మా సాయశక్తులు కృషి చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. వైసీపీ రాష్ట్ర సీనియర్ నాయకులు శ్రీ సూరం రమణారెడ్డి గారి ద్వితీయ వర్ధంతి సందర్భంగా కారుమంచి గ్రామంలో ఈరోజు ఈ భారీ ఎత్తు ఈ వర్ధంతి మహాసభను ఈ ఊరు నాయకులైనటువంటి సిరిపురం ఈయన విజయభాస్కర్ రెడ్డి గారు, అదేవిధంగా సింగయ్య గారు, అదేవిధంగా మిగతా నాయకులందరూ కూడా ఆధ్వర్యంలో ఈరోజు చాలా భారీగా జరిగింది. ఈ ప్రోగ్రాంకి మన మాజీ మంత్రివర్యులు, మన ప్రకాశం
డైనమిక్ లీడర్ శ్రీ వాసన్న గారు రావటం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా మన సూరం రమణారెడ్డి గారి చిరకాల వాంచి ఏదైతే ఉందో ఆయన వల్లూరు ట్రస్ట్ బోర్డు చైర్మన్గా నియమించడం అనేది రానున్న రోజుల్లో ఈ టెన్యూర్ అయిపోయిన తర్వాత ఎట్టి పరిస్థితిలో వాళ్ళ కుటుంబంలో ఎవరు అర్హత ఉంటే వాళ్ళకి ఆ పదవి వచ్చేటట్టు చేస్తానని చెప్పని మన వాసు గారు అందరి ముందు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మనం చూస్తున్నాం ఆయన పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పార్టీ ఐక్యత కోసం మేము ఎప్పుడు వచ్చినా కూడా నేను రాజకీయంలో చాలా చిన్నవాడిని అందరికంటే కూడా నేను ఎప్పుడు వచ్చినా కూడా మాకంటే ముందు టంగుటూరు పార్టీ ఆఫీసులో వైసీపీ పార్టీ ఆఫీసులో ఆయన ఇప్పుడు కూర్చొని ఉండేవాళ్ళు వచ్చి అసలు ఏంటి విషయాలు ఏందని చెప్పి అడుగుతూ ఉండేవాడు. అలాంటి వ్యక్తి కరోనా టైంలో చనిపోవటం అనేది నిజంగా అందరికి కూడా బాధాకరమైనటువంటి విషయం. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ ఊరికి సంబంధించినటువంటి చాలా పనులున్నాయి, అభివృద్ధి కూడా బాగా జరిగింది, ఇంకా పనులున్నాయి. ఇంతకుముందు అభివృద్ధి చేస్తామని చెప్పి మోసపుచ్చినటువంటి పనులు కాకుండా ముఖ్యంగా ఈ సచివాలయాలు ఉన్నాయి, సచివాలయాలు అదేవిధంగా ఈయనకి సంబంధించినటువంటి ఏదో ఒక కన్స్ట్రక్షన్ కట్టడం లేకపోతే ఏదో ఒక పద్ధతి ప్రకారం అతని ప్రోగ్రాం చేయటం అనేది మన ఎన్నో పనులు ఎంతోమందికి సేవలు చేస్తూ ఎంతో ఖర్చు పెట్టేటువంటి సిరిపురం విజయభాస్కర్ రెడ్డి గారికి ఆ పనులన్నీ కూడా మన వాసన అప్పచెప్పడం జరిగింది. కాబట్టి రానున్న రోజుల్లో ఆయన ఆధ్వర్యంలో మన కారుమంచి గ్రామం, ఎందుకంటే నేను కూడా కారుమంచి గ్రామస్తున్నాను కాబట్టి కారుమంచి గ్రామం మన గ్రామం అంతా కూడా అభివృద్ధి పదంలో విజయభాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరగాలని చెప్పని ఆయన కోరుకుంటూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఎలా చెప్పాలి అనేది అర్థం కాని పరిస్థితి. వాడు నేను 50 సంవత్సరాల వయసు, ఇద్దరం ఒకటే చేతిలో చేసుకొని పెరిగి పైకి వచ్చాం. నా కళ్ళ ముందే రమణారెడ్డి అనే వ్యక్తి చనిపోవటం ఈరోజు కూడా గుర్తొస్తుంది. ఏదేమైనా మనం మన చేతిలో లేదు విధిరాత. వాసన్న చెప్పినట్టు కారుముంచి గ్రామానికి నిజమైన సైనికుడిలాగా పార్టీ కోసం తను నమ్ముకున్న వ్యక్తుల కోసం వాడు చేసినటువంటి సేవ ఏదైతే ఉందో ఈరోజు గ్రామంలో వాడిని వ్యతిరేకించే మనుషులు కావచ్చు, ఎదురు పార్టీలకు కావచ్చు, ఇప్పుడు అర్థమవుతుంది రమణారెడ్డి అంటే ఏంటా, రమణారెడ్డి విలువ ఏంటా అని. వెంకయ్య గారిని ఆ రోజు ఇన్ఛార్జ్గా పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్గా పెడితే వెంకయ్య గారిని ఊళ్ళో టంగుటూరు గ్రామంలో తీసుకెళ్ళడానికి మనిషి లేడు. రమణారెడ్డి వస్తే కానీ బయటికి పోయే ధైర్యం లేదు. అప్పుడు ఫస్ట్ బిగినింగ్ డేస్లో మాకున్న ఆ రోజున డిస్టర్బెన్స్లో అంత ధైర్యవంతుడు, సమస్యకి ఎప్పుడు ఎదురుడ్డి పోరాడేవాడు. ఈ నమ్మిన సిద్ధాంతం కోసం, తను నమ్మిన మనుషుల కోసం వాడు ఎవడైనా కానీ రాజశేఖర రెడ్డి గారు చెప్పిన సిద్ధాంతం పూర్తిగా తూచా తప్పకుండా అనుసరించే మిత్రుడు, బంధువు, స్నేహితుడు. వాడు చనిపోయి వాడి కార్యక్రమం ఈరోజు మనం ఇక్కడ వర్ధంతి పెట్టుకొని అనేది చాలా బాధాకరం. ఎందుకంటే నేను వాడికి ఒట్టిగా మాటల చెప్పి నివాళులు అర్పించడం కంటే కూడా వాడి పేరు మీద వాసన్న అన్నట్టు అతి త్వరలో ఒక మంచి కార్యక్రమం, గ్రామంలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే కార్యక్రమం, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, నా సొంత డబ్బు పెట్టి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేకుండా వాడి కోసం, వాడి స్నేహం కోసం, మా ఇద్దరు అనుబంధం కోసం మంచి కార్యక్రమం, ప్రతి ఊరు గ్రామంలో ఉన్న ప్రతి వ్యక్తి మెచ్చుకునే విధంగా తప్పకుండా అతి త్వరలో మళ్ళీ వర్ధంతి నాటి లోపలే కార్యక్రమం స్టార్ట్ చేసి వాడికి సరైన నివాళులు అర్పిస్తాం. అదేవిధంగా గ్రామంలో రమణారెడ్డి చనిపోయిన తర్వాత నేను కూడా రాజకీయంగా కొంచెం స్తబ్దుగా ఉంటున్నాను. పరిస్థితుల ప్రభావం, మన మనిషి పోయినాక మనకు రాజకీయాలు ఎందుకని, అయినా తప్పదు కొంత రోజులు వైరాగ్యం ఉంటుంది. వీటన్నింటి నుంచి బయటపడి గ్రామాభివృద్ధి కోసం పార్టీలు ఎవరన్నా కానీ ఏమన్నా కానీ నా నేను చేయగలిగినటువంటి వ్యాపారపరంగా నేను ఎక్కడ స్థిరపడ్డా కానీ గ్రామం కోసం, గ్రామంలో మనం నమ్ముకున్న వాళ్ళ కోసం ఎటువంటి అవసరం ఉన్నా చేస్తాను. రమణారెడ్డి పేరు మీద అత్యంత ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రజలందరూ మెచ్చుకునే విధంగా కార్యక్రమం చేస్తాను.